హలో, ఎవరు? నేననయ్యా మాస్టరో, సుబ్రహ్మణ్య అని. నువ్వు పియాన్ అడిగావు కదా, సోఫియా అనే అమ్మాయికి నేను నెంబర్ ఇచ్చా, మాట్లాడు. తనే కాల్ చేస్తుంది అనుకుంటా, మీరు పెట్టండి, నేను మాట్లాడతాను. అలాగే, ఉంటా. బాయ్. హలో. హలో, ఐ యామ్ స్పీకింగ్ విత్ అరుణ్. యా, సోఫి. మీరు చెప్పిన అడ్రస్కి వచ్చానండి. నేను ఇక్కడే ఉన్నాను. నేను వైట్ కలర్ డ్రెస్లో పింక్ బైక్ పక్కన నిలబడ్డాను. నైస్ కలర్ కాంబినేషన్ సోఫి, బట్ ప్రెసెంట్ నాకు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ కనపడదు. అదేంటి? చెప్తాను. ఇప్పుడు అద్దాలు పెట్టుకుని చేతిలో వైట్ స్టిక్ పట్టుకుని ఉన్నాను. ఓ, కనబడ్డారు. I'm so sorry. It's okay. Come. Sorry, Andy. I'm really sorry, Andy. I don't know. It's okay, Andy. Okay, blind person ni kalavadam first time, ha? Yeah. Ardham avutundi. Veldama? Meetho paatu evarana vastunara? Ante piano check cheskodaniki. Piano check cheyadaniki velunte chalemo? Yeah, true. We'll go. పియానో ఎందుకు అమ్మేస్తున్నారు? పియానో ఒక్కటే కాదు, రెస్టారెంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నాం. 20 ఇయర్స్గా డాడీ రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు, బిజినెస్ బాగానే జరిగేది. బట్ ఈ మధ్య చుట్టుపక్కల రెస్టారెంట్స్ ఎక్కువైపోవడం వల్ల అంతగా లేదు, అందుకే ఇలా. మీ కళ్ళున్న వాళ్ళతో ఇదేనండి ప్రాబ్లం. వస్తువులు అమ్ముకుంటాం అనుకుంటారు, కానీ వాటి తాలూకు జ్ఞాపకాలని కూడా అమ్ముకుంటున్నారని లేట్గా రిలీజ్ అవుతారు. అరే మనీ, ఇన్సాల్ చెప్పాలరా? నైట్ వెళ్లే ముందు ఆ స్టోర్ రూమ్ డోర్ క్లోజ్ చేసిపోమని చెప్పి చచ్చిపోతున్నాను రా బాబు, చెప్పి చెప్పి నీకు. వండర్ఫుల్ ట్యూన్ సోఫి. ఎవరు? He's my dad. Dad, this is Arun. Oh, hi sir. Hi, I am Pedro. Hi. Nice meeting you. Yes sir. Tanu? Piano konukodanku vacharu. Avunu sir. It's a lovely piano. Enta cheptunnaru? Maybe around 80,000. Oh. Anta amount ante kashtam sir. Nene edo just practice kosam. Nu enta anukuntunnavu cheppa Arun. We can always negotiate. Sir, if you don't mind. నాదో చిన్న ఐడియా. రోజు నేనే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటాను. నా మ్యూజిక్ వల్ల కస్టమర్స్ ఎంటర్టైన్ అయ్యి మీకు బిజినెస్ బాగా జరిగితే మీరు రీప్లేస్ అమ్మాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ పియానో కూడా మీ దగ్గరే ఉంటుంది సార్. ఇట్స్ జస్ట్ ఎన్ ఐడియా సార్, అంతే. What do you have to say, Sophie? Yeah, we can try that. Great. Thank you, sir. Thank you so much. If you don't mind, మీ కళ్ళకి ఏమైందో అడగచ్చారు. 14 ఏళ్ల వయసులో తలకి క్రికెట్ బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. హెల్మెట్ పట్టుకెళ్ళలేదా? పట్టుకెళ్ళాను, కానీ పెట్టుకోలేదు. బాయ్. ఏమండి, ప్లీజ్, నా కళ్ళ గురించి కాకుండా ఇంకేమైనా మాట్లాడతారా? యా షూర్, తప్పకుండా. ఏం క్వార్టర్స్ ఇవి? హ్యాండిక్యాప్డ్ పీపుల్ కోసం ఒక ఎన్జిఓ కట్టించింది. 3 మంత్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. రెంట్ కూడా చాలా తక్కువ. చుట్టూ చెట్టు ఉండడం వల్ల మంచి గాలి, పొద్దున్నే పక్షుల సింఫనీ చాలా బాగుంటుంది. Nice, very nice. ఇదిగోండి, మెట్లు వచ్చేసాయి. మొత్తం 18 స్టెప్స్. వుడ్ యు లైక్ టు హావ్ సమ్ కాఫీ? ఇట్స్ ఓకే, ఈసారి ఎప్పుడైనా వస్తాను. ఓకే. ఈవినింగ్ 5 వచ్చి పికప్ చేసుకోనా? యా షూర్, బాయ్. ఓకే, బాయ్. ఇందాక నువ్వు ప్లే చేసిన ట్యూన్ చాలా బాగుంది అరుణ్, ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎలాగైనా ట్యూన్ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయాలా? అదేంటి, బానే ఉంది కదా. లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్. నీకెందుకు అలా అనిపిస్తుంది? నేను విన్నా కదా, నాకైతే ట్యూన్లో సోల్ ఉందనిపించింది. ఎక్కువ ఆలోచించి దయచేసి ఆ సోల్ని చెడగొట్టుకో. ఓకే, సీ యూ. ఐ విల్ సీ యూ, బాయ్.
చేస్తున్నాను. హాయ్ అరుణ్. హాయ్ మోహన్ సార్. అప్పుడప్పుడు నా పాటలు కూడా ప్లే చేయవా? అయ్యో తప్పకుండా సార్. ఇక్కడ కాదు, రేపు మా ఇంటికి వచ్చేసాయి, అక్కడ నేను మా ఆవిడ ఉంటాం. ఓ ప్రైవేట్ కాన్సర్ట్ అనుకో, అదిరిపోవాలి. ష్యూర్ సార్. ఇదిగో అడ్వాన్స్తో పాటు నా ఇంటి అడ్రస్. ఓకే ఓకే సార్. రేపు నీకు 1 PM ఓకేనా? ఓకే సార్. ఓకే అంకుల్, వుడ్ యూ లైక్ టు హావ్ ఎ డ్రింక్? నో నో సోఫీ, ఐఎమ్ డ్రైవింగ్. ఓకే బై బై. 1 o'clock. ష్యూర్ సార్. What 1 o'clock? It's a secret. పరిస్థితి చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. చంద్రన్, ఆ మర్డర్లన్నీ ఎవరు చేశారో ఇప్పుడు రివీల్ అవుతుంది చూడు. ఈ సీన్ ఇప్పటిదాకా 20 times అయినా చూపించుంటా మోహన్. ఎంత నువ్వు యాక్ట్ చేసిన సినిమా అయినా అన్నిసార్లు చూస్తే నీకు బోర్ కొట్టదా? రేపు నేను బెంగళూరు వెళ్తాను. దీనికే హర్ట్ అయ్యావా? రేపు మన మ్యారేజ్ అనివర్సరీ పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళటం ఏంటి? ఏం చేయమంటావు, షెట్టి ఫోన్ చేశాడు, రేపు ఏదో అర్జెంటుగా ప్రాపర్టీ చూడాలంట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాలే. ఇదే నా రూమ్, బ్యాచిలర్ రూమ్ కాబట్టి కాస్త భయంకరంగా ఉంటుంది. నీకు లైట్ కావాలంటే స్విచ్ అక్కడ ఉంది. వర్షం ఇప్పుడప్పుడు తగ్గేటట్లేదు. టవల్ తీసుకురానా? అలాగే ఒక టీషర్ట్ కూడా ఇస్తావా? ఓ యా ష్యూర్. సోఫీ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే వస్తాను. ష్యూర్. వైన్ బాటిల్ ఓపెనర్ ఉందా? చియర్స్. చియర్స్. చియర్స్ టు సీక్రెట్స్. చియర్స్ టు గోవారెన్స్. చియర్స్ టు యువర్ మ్యూజిక్. చియర్స్ టు అవర్ ఫ్రెండ్షిప్. ఐ ఓకే? యా యా, సారీ 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 సారీ. కూల్. మై టర్న్. నో చియర్స్ టు ఇళయరాజా. యు విన్. యే. ఐ మాస్క్ ఎవరిది? నాదే, నిద్ర పట్టకపోతే అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను. ఏం చేస్తున్నావు? వైన్ గ్లాస్ వెతుకుతున్నాను. ఇవ్వాలా నువ్వేదో ఒకటి? పగలగొట్టేలా ఉన్నావు. ఎక్కడ పెట్టాను కనిపించట్లేదే. నీలా బతకడం చాలా కష్టం. ఇదిగో నీ వైన్ గ్లాస్. ఐ మాస్క్ పెట్టుకున్నావా? ఆర్ యూ సీరియస్? డిస్క్రైబ్ మీ.
Yes. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మోహన్ గారు నన్ను రమ్మన్నారు. మా ఆయన ఇంట్లో లేరు. మిస్సెస్ మోహన్, హ్యాపీ యానివర్సరీ. ఐఎమ్ అరుణ్ ద పియానిస్ట్. ప్రైవేట్ కాన్సర్ట్ ఇవ్వడం కోసం మోహన్ గారు నన్ను రమ్మన్నారు. ప్రైవేట్ కాన్సర్టా? ఆయన బెంగళూరు వెళ్ళారు, రేపు వస్తారు. ఇవాళ రమ్మన్నారు మ్యామ్, 1:00. ఓ సారీ, 5 మినిట్స్ ఎర్లీకి వచ్చాను. ఐ థింక్ యూ గోట్ ద డేట్ రాంగ్. ఆయన రేపు వస్తారు, మీరు కలవచ్చు. ఓకే, బాయ్. సారీ మ్యామ్, ఆయన మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి దీని గురించి చెప్పలేదు అనుకుంటాను. నాకు అడ్వాన్స్ ఇచ్చి ఈరోజే రమ్మన్నారు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారా ప్లీజ్. మ్యామ్, మోహన్ గారే అనుకుంటా. సరే, లోపలికి రండి. ఆయనకు ఒకసారి కాల్ చేస్తాను, 2 మినిట్స్. ఓకే మ్యామ్. ఆ మోహన్, పెద్ద రోజు నుంచి ఎవరో ప్రైవేట్ కాన్సర్ట్ కోసం వచ్చారు. ఓ మై గాడ్ మోహన్, తను వస్తారని నాకు ముందు ఒక మాట అయినా చెప్పాలి కదా. సరైన బట్టలు కూడా వేసుకోలేదు నేను. సరే, త్వరగా వచ్చి వెయిట్ చేస్తుంటాం. టెన్ మినిట్స్లో వచ్చేస్తారు. ఓకే మ్యామ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ మినీ గ్రాండ్. ఇట్స్ బ్యూటిఫుల్. ఇట్ ఈస్. అవును, నీకు అస్సలు కనపడదా? అంటే కొంచెం కూడా? ఎస్ మ్యామ్, ఐఎమ్ కంప్లీట్లీ బ్లైండ్. ఏం కనపడదు. 14 ఇయర్స్ ఏజ్ అప్పుడు తలకి బాల్ తగిలి ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది. సో అప్పటి నుంచి. మరి పియానో ఎలా? కనపడదు కానీ వినిపిస్తుంది మ్యామ్. ఇట్స్ జస్ట్ అబౌట్. రైట్. ప్లే సంథింగ్. ష్యూర్ మ్యామ్. వావ్, మోహన్ ఇంత రొమాంటిక్ గా ఆలోచిస్తారని ఎప్పుడు అనుకోలేదు. మ్యామ్, ఇఫ్ యు డోంట్ మైండ్, మీ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చా? యా షూర్. నీకు రైట్ సైడ్. టు యువర్ లెఫ్ట్. ఓకే మ్యామ్. Hey, surprise!
Beautiful. What a lovely performance. మోహన్ వచ్చినట్టున్నారు. మోహన్, ఇంత లేట్ గానా నువ్వు వచ్చేది? దిస్ ఇస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. హీ ప్లేస్ సో బ్యూటిఫుల్లీ. వావ్, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. హే, నువ్వు ఖచ్చితంగా టీవీ షో చేయాలి. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పనా? తర్వాత మాట్లాడుదులే మోహన్, ముందు లోపలికి పద, నీకో సర్ప్రైజ్ ఉంది. వావ్. ఏంటి మోహన్, నువ్వు వచ్చి 2 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? దిస్ ఇస్ నాట్ ఫేరా? ప్లీజ్ సిమ్రన్. అరే, మ్యారేజ్ యానివర్సరీ రోజు కూడా నువ్వు ఇలా చేస్తే ఎలా? సరే, త్వరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తుంటా. బాయ్ మోహన్, బాయ్. ఇది అర్జెంట్గా డీల్ క్లోజ్ చేయాలంట, వచ్చేస్తారులే. నువ్వు జ్యూస్ ఏమైనా తాగుతావా? నో మ్యామ్, థ్యాంక్ యూ. మోహన్ రావడానికి లేట్ అయ్యేలా ఉంది. నీ పేమెంట్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? పర్లేదు మ్యామ్, నేను సార్ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను.